ఈ ఎన్నిక తెలుగుదేశం పార్టీది లేదా రాంభూపాలెడ్డిది కాదు ఓటర్దే ఈ ఎన్నిక ఓటర్దే విజయం ఈ ఎన్నిక ఈ ఎన్నికల్లో ఓటర్లు చూపిన ఉత్సాహం అనేక ఎన్నికల్లో నేను పాల్గొన్నా ఏ ఎన్నికల్లో లేని విధంగా ఈరోజు ఓటరు అంత ఉత్సాహంగా అంత కసిగా ప్రభుత్వం మీద కోపంగా వచ్చి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు ఎక్కడా లేని విధంగా జమ్మూరు నియోజకవర్గంలో 75% ఓటర్లు ఓట్లు వినియోగించుకున్నారు సాహసం చేయరా అనే పద్ధతిలో రాంగోపాల్ రెడ్డి గారు పులివెందుల నుంచి నేను అభ్యర్థిగా ఉంటానని అధిష్టానాన్ని ఒప్పించి అభ్యర్థిగా ఉండడం నిజంగా సాహసమే చాలామంది ఆయన అభ్యర్థిని ప్రకటించినాక చాలామంది ఆశ్చర్యపోయారు రాయలసీమ తెలుగుదే వైసీపీకి పట్టుకొమ్మగా ఉంది అందులో కడప జిల్లా అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి మీరు అభ్యర్థిని నిర్ణయించినారు ఇదేదో పోరుకుజాలక పోటీ చేసినట్లుంది అని చెప్పి చాలామంది ఆశ్చర్యం వెళ్ళిపోచ్చినారు కానీ అందరి నమ్మకాలను అపనమ్మకాలను ఒమ్ము చేస్తూ ఈరోజు రాంభూపాల్ రెడ్డి గారు విజయం సాధించాడు సాహసంగా పులివెందుల నుంచే అభ్యర్థిని నిర్ణయించి ఎప్పటికప్పుడు గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఈ గెలుపుకు నాంది పలకడం జరిగింది 108 నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరిగింది 3 శాసనమండలి స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది అనేక మీడియాలు సర్వేలు చేస్తూ ఉన్నాయి అనేక సంస్థలు సర్వే చేస్తూ ఉన్నాయి ఆ సర్వేలు కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ ఈరోజు 108 నియోజకవర్గాల్లో నిజమైన ఓటర్లు తమ ఓట్ల ద్వారా తెలుగుదేశం పార్టీకి అభిమానం చూపించడం అదేవిధంగా వైసీపీ ప్రభుత్వానికి తెలివి వచ్చే విధంగా ఓటర్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీర్పిచ్చారు ఓటర్లందరికీ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఎన్నుకునే విధంగా ఓటర్లంతా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.